ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు ఉష. దేశాభివృద్ధి జర్నలిస్టులతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి అన్నారు. కాకినాడ యూటీఎఫ్ భవనంలో APWJF జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నల్లమల్లు ఏలియా షేక్ సలీంల అధ్యక్షతన జరిగిన ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో శేషారెడ్డి పాల్గొని మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ యూటీఎఫ్ భవనంలో APWJF ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు విచ్చేసిన ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్ట్ కష్ట నష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జీతాలు లేని జీవితం వారిదని, వారి కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే సీనియర్ జర్నలిస్ట్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా కంటే జర్నలిస్ట్గా పిలిపించుకోవడానికే ఎక్కువ ఇష్టపడతానన్నారు. జర్నలిస్ట్గా పనిచేసిన తనకు వారి సాధక బాధల్ని తెలుసుకున్నానన్నారు. జర్నలిస్టులకు కనీస వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులు కోటేశ్వరరావు, కాకినాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు TV9 వర్మ, అప్పలచారి రెడ్డి, ఉమేష్ తదితరులు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఫ్రాన్సిస్, జిల్లా వ్యాప్తంగా గల విలేకరులు పాల్గొన్నారు. ఈ సమాజంలో ఉన్నటువంటి నాలుగు ఇష్టాలు కూడా అతి ప్రముఖమైన కోర్పిస్తే ఒక లెజిస్లేషన్ ఫస్ట్ స్టేట్ అయితే, ఎగ్జిక్యూటివ్ రంగం సెకండ్ స్టేట్ అయితే, జుడిషియరీ థర్డ్ స్టేట్ అయితే, ఈ నాలుగు స్టేటే ఈ జర్నలిజం. ఈ మూడు ఎస్టేట్ కూడా ఒక తప్పుడు మార్గాలు పడుతుంటే, అవి వారి యొక్క డ్యూటీ చేయకపోతే నిలదీసేది ప్రసాదిస్తాం ఆత్మించే శక్తికి ఒక జర్నలిజం. ఇవాళ చూస్తూ ఉన్నాం, ఒక లెజిస్లేటర్గా కానీ, ఒక మంత్రి ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ రెక్టిఫై చేసింది, కంట్రోల్ చేసేది కేవలం ఒక జర్నలిజం కోర్టిస్టర్ మాత్రమే. దాని బాధ్యం అందరికీ తెలుసు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ తీసుకున్నట్లయితే, ఒక ఐఏఎస్ అఫీసర్ నుంచి ఈవెన్ ఒక రెవెన్యూ క్లర్క్ వరకు కూడా భయపడేది కేవలం జర్నలిజానికి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, జుడిషియరీ కూడా తప్పుదారి పట్టి, జుడిషియరీ కూడా ఎన్నో అన్యాయాలు జరుగుతుంటే నిలదీసే శక్తి, ఆ యుక్తి, ఆ కేపబిలిటీ ఉన్నది ఒక ఫోర్త్ స్టేట్ జర్నలిజానికి. కానీ అటువంటి జర్నలిజం ఇవాళ మంచం పట్టి పూర్తిగా స్వాతంత్రాన్ని కోల్పోయారు జర్నలిస్టులు. ఒక జర్నలిస్టుకి ఉన్నటువంటి ఆలోచన, ఆవేదన, ఎందుకంటే వాళ్ళ ఆత్మగణన ఈ సమాజానికి ఏవైతే చేయాలన్నటువంటి, అంటే ఈ సమాజానికి డాక్టర్లు ఎవరంటే జర్నలిస్టులే, ఈ సమాజానికి వైద్యం ఏంటంటే జర్నలిస్టులే. మరి అటువంటి జర్నలిస్టులకి ఈ కాలటువంటి స్వాతంత్రం కోల్పోయారు. ఇందాక చెప్పాడు ఫోన్లో కనపడతారు, మీరు ఎంత మంచి ఆర్టికల్ రాసినా ఆర్టికల్ వస్తుందని నమ్మకూడదు. ఏం చేద్దారంటే ఈవేళ పత్రిక అనేవి కార్పొరేట్ రంగానికి చెందిన పత్రిక, ఏదో ఒక పార్టీకి వైపు పూర్తిగా వెళ్ళిపోయిన పత్రిక.
సో ఈవేళ మనం చూస్తూ ఉన్నాం, పత్రిక టైటిల్ చూడకుండా ఒక్క రెండు ఐదు చదివితే అది ఏ పత్రిక మనం చెప్పే పత్రిక అయితే మనం చూడక్కలే, పేరు చూడక్కలే, అది ఏ పేపర్ మనం చెప్పే, ఏ పార్టీ పత్రిక మనం చెప్పే, ఇక నిజమైనటువంటి విషయాలు ఎక్కడ బయటకు వస్తున్నాం ఇవాళ మనం చేస్తూ ఉన్నాం. ఈవేళ అధికార పక్షం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఏం చేసినా మంచిగా తెలియజేసిన తప్పనాస్తి కొనిపెట్టండి. ఈవేళ గట్టిగా వర్షం వస్తుంది అంటే దానికి కారణం జగన్ అని చెప్పి రాసేసి కొనిపెట్టలేదు. కాసేపు ఉన్నాక వర్షం వస్తే దానికి కూడా జగన్ అని చెప్పేసి ఇవాళ తుఫాను వస్తుంది రాసేటువంటి కొనిపెట్టలేదు. సో ఇటువంటి పెద్దటువంటి ఈ రోజుల్లో ప్రజాస్వామ్యం చదిపోతున్నటువంటి ఈ రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి ఈ రోజుల్లో మరి అటువంటి అవకాశం ఉందా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఈవేళ జర్నలిస్ట్ ఎప్పుడు నిజంగా రాయగలంటే నిజానికి రాయగలంటే తన ఉద్యోగానికి భరోసా ఉన్నప్పుడు, తన వచ్చిన జీతం తన కుటుంబం సరిపోతున్నప్పుడు, ఒకవేళ ఆ పత్రిక కాదు ఇంకో పత్రిక వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా రాయగలరు. కానీ ఈవేళ చిన్నాలే ఇవ్వలేని పరిస్థితి, కేవలం అడ్వర్టైజ్మెంట్ బతకండి అని చెప్పేటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో శక్తి ఉన్నా, ఎంతో క్యాలిబర్ ఉన్నా, ఎంతో ఆలోచన ఉన్నా, ఎంతో ఆవేదన ఉన్నా మరి రాలేని పరిస్థితి మరి ఉన్నప్పుడు మరి ఈ యొక్క పత్రికా రంగం మంచం పట్టింది అనడంలో ఎటువంటి సందేహం ఉంది. అంటే ఒక ప్రముఖ పాత్ర వహించేది జర్నలిజం మాత్రమే, పత్రికా రంగం మాత్రమే. ఈ జర్నలిజం బాగున్నప్పుడే, పటిష్టంగా ఉన్నప్పుడే, బలంగా ఉన్నప్పుడే, ఎటువంటి పక్షపాతి కాకుండా ఉన్నప్పుడే మళ్ళా ఎప్పటికీ భారతదేశం బాగుంటుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, మన స్వాతంత్రం రాకపోతే మనం అందరూ ఊహించాం. ఎవరు ఊహించారంటే అలాంటి భారత రాజ్యాంగం, అలాంటి స్వాతంత్ర సమాజం అందరూ కూడా మనకి స్వాతంత్రం తెచ్చుకుంటే, మనం మనం పరిపాలించుకుంటే, మన రిసోర్స్ బయటికి పోకుండా ఉంటే, ఎక్స్పోర్ట్ చేయకుండా ఉంటే మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారిపోతుంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. ఈరోజు 10 సంవత్సరాలు సమానుకున్నారు, 10 సంవత్సరాలు దాటిపోయి అయినా మనం అభివృద్ధి చెందిన దేశంగా ఉన్నాం. 20 దాటే 30 దాటే 40 దాటే 70 దాటే ఇంకా స్టిల్ వీఆర్ డెవలపింగ్ యాజ్ ఏ డెవలపింగ్ నేషన్, నాట్ యాజ్ ఏ డెవలప్డ్ నేషన్. కాకపోతే తేడా ఏంటంటే అప్పుడు మనం తెలుగులో చదువుకున్నాం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశము, ఇప్పుడు చెప్తున్నా కేవలం ఇట్ ఈస్ ఏ డెవలపింగ్ నేషన్. బట్ నో డిఫరెన్స్ ఇన్ ద మీనింగ్, ఎక్సెప్ట్ ద లాంగ్ ప్లేస్. సో దీనికి కారణం ఏంటంటే దురదృష్టం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఈవేళ లీడర్స్ అందరూ కూడా దే ఆర్ పొలిటీషియన్స్, మోస్ట్ ఆఫ్ లీడర్స్ ఆర్ పొలిటీషియన్స్, దే ఆర్ కేస్. ఎందుకంటే ఏ పొలిటీషియన్ థింగ్స్ ఆల్వేస్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్, నెక్స్ట్ ఎలక్షన్ ఏ విధంగా నెగ్గాలి, ఏం పంట కొట్టుకోవాలి, ఎవరికి మనం సబ్సిడీ ఇవ్వాలి, కుటుంబశ్రీలు ఎలా వేయాలి అనే ఆలోచనతో తప్పిస్తే మరి ఈ యొక్క రాష్ట్రం దేశం అభివృద్ధి ఆలోచించండి. అదే ఒక స్టేట్స్మెన్ అయితే మీరు థింగ్స్ ఆల్వేస్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్, ఒక స్టేట్స్మెన్ జనరేషన్ ఆలోచిస్తాడు, ఒక పొలిటీషియన్ నెక్స్ట్ జనరేషన్ ఆలోచిస్తాడు. కానీ ఈ యొక్క పొలిటీషియన్ మరలా అతని పొలిటీషియన్ భవిష్యత్తు లేకుండా చేసే శక్తి ఒక జర్నలిజానికి ఉంది, ఒక స్టేట్స్మెన్ లెక్కించేటటువంటి శక్తి ఒక జర్నలిజానికి ఉంది. మరి అటువంటి పాత్ర మీరు పోషిస్తారని చెప్పేసి, పోషించాలని చెప్పేసి, ఆ శక్తి మీకు ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆనాడే మరి భారతదేశం ఆ యొక్క భారత రాజ్యాంగాన్ని ఇప్పుడు ఏ విధంగా ఆశించారో ఆ స్థితికి చెందుతుంది ఈ యొక్క రాష్ట్రం, ఈ యొక్క దేశం అభివృద్ధి చెందుతుంది, ఆ చెందేటటువంటి శక్తి మీ మీద ఉంది అని తెలియజేసుకుంటూ మరి తప్పనిసరిగా నేను కనుకోమని కోరేది ఏంటంటే మాకేమో వడ్డీ లేనటువంటి కోరలు అక్కర్లేదు, కొద్ది ఎక్కలేదు, జీతాలు కరెక్ట్గా ఇచ్చేలాగా ఇక మినిమం సాలరీ ఈ బయటికి వెళ్ళి ఈ బయటికి వెళ్ళేటటువంటి ఈ వేళ మనకి ఇక ఈ సాలరీ పూలు పనికి వెళ్తే దానికి వచ్చేటటువంటి జీవితం ఇక్కడ 130 రూపాయలు వస్తూ ఉంటే ఇంచుమించు 15,000 రూపాయలు వస్తూ ఉంటే మరి ఎంతమంది జనసులు 15 రూపాయలు వస్తుంది ఇక్కడ ఆలోచన. సో కాబట్టి అది మళ్ళా ఎవరా ఏ ప్రభుత్వానికి తేదీ ఉంటుందండి, ఏ ప్రభుత్వానికి నువ్వు మిమ్మల్ని సెలవు ఎందుకు ఉంటే అడిగి మనకి ఎందుకు ఉండలేదు కదా. ఏనాడు ప్రభుత్వం అయితే
పత్రికల వాళ్ళు పనిచేసే ప్రతి జర్నలిస్ట్ కి ఈ మినిమం సాలరీ ఇవ్వండి, ఇవ్వాలి. ఏదో ఒక 500 లేదా ఫ్రీ సర్వీస్ కాకుండా అలా ఇవ్వాల్సిన శక్తి రాజ్యం డిక్టేట్ చేయగలిగితే, ఆర్థిక స్వాతంత్రం ఆర్థిక స్వాలంబన ఏర్పడితే జర్నలిజం శక్తి బయటకు వస్తుంది, వాళ్ళకి ఆలోచనలు బయటకు వస్తాయి, ఈ సమాజానికి వైద్య శక్తి వస్తుంది. అలా రావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయ పురస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా స్వాతంత్ర తల్లికి మనస్ఫూర్తి అందరూ తెలియజేస్తున్నాను. పూర్తిగా కండెక్ట్ చేస్తున్నటువంటి అంతపక్షంగా నేనే సంస్థ దాన్ని సాధ్యపడిగా మీ దగ్గర వస్తుంది. ఎవరు ఆపలేదు సూర్యకాంత్ నచ్చి అడ్డపై కాపడం ఎన్ని ప్రజలున్నా ఏమన్నా చెప్తే వస్తుంది. సిద్ధాంతం ఉంది ఆ యొక్క కొత్త ఆలోచన మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ముందుకెళ్ళచ్చు. తప్పని దానికి ఎటువంటి సహకారం చేస్తారు తప్పని శాంతం మాత్రం ప్రభుత్వం డిజైన్ చేస్తున్నారు. అలాగే చాలా కాలం క్రితం 3-4 ఇయర్స్ మేము అనుకుంటా మన గమనిస్తే అందరికీ ఫ్యామిలీస్ తోటి ఒక దాంతో పాటు పెట్టడం జరిగింది. కానీ మళ్ళీ ఎన్నిసార్లు ఎవరు ముందుకు రాలేదు. బట్ ఐఎమ్ రెడీ త్వరలోనే శరీరంలో తీసుకుని అందరూ వర్తించిన అందరూ కూడా ఇంక్లూడెడ్ ఫ్యామిలీస్ పిల్లలతోటి ఫ్యామిలీస్ తోటి అందరూ తప్పనిసరిగా మన ఇండియన్ ఎక్స్ బ్రహ్మాండీ గార్డెన్ నుండి ఎక్స్టెంట్ కూడా తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అక్కడ త్వరలోనే ఈ కార్తీక మాసంలో గార్డెన్ పార్టీ దేవుడి కోసం బాధ్యత ఇదే గారు తీసుకుని జర్నలిజం ఒక వృత్తి. డాక్టర్కి రిటైర్మెంట్ ఉండదు, ఇంజనీర్కి రిటైర్మెంట్ ఉండదు, ఒక ప్రొఫెసర్కి రిటైర్మెంట్ ఉండదు, జర్నలిస్ట్ కూడా రిటైర్మెంట్ ఉండదు. బతికొని కావాలి జర్నలిస్ట్. మీరు పట్టుకుని కలం పట్టుకుని వాతావరణానికి కాలం మీరు జర్నలిస్తే మనకి 50 ఇంజనీర్కి రిటైర్మెంట్ లేదు. మన సీనియారిటీ మన సర్వీస్ ఉపయోగపడేలాగా ముందుకెళ్దాం అని చెప్తున్నాను. మాకు అవకాశం ఉన్నంత మేరకు వ్యక్తులకి కాదు ఒక పాలసీలని తీసుకొచ్చే విధంగా జగన్ గారికి సూచించి ఏదైనా వీలైతే త్వరలోనే ఒక ప్రకటన చేయించాలని అనుకుంటున్నానని చెప్పి ఈ వేదిక మీద చెప్తూ మీ అందరూ కూడా మీ అందరిలో నన్ను కూడా ఒకటిగా చూడండి, నన్ను కూడా మీలో ఒకటిగా భాగస్వామ్యంగా అనుకోండి. ఒకవేళ నిజంగా తప్పులు చేస్తే రాయండి నా మీదైనా, తప్పులు చేయకపోయినా రాస్తారు అది వేరే విషయం. ఒక ఆయన చెప్పాడు ఏంటి అలా రాసేవంటే పలానా ఆయన సంతోషపడడానికి రాశానని చెప్పాడు నా మిత్రుడే, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మన నుంచి మన మీద ఏ భావం వస్తుందో తెలుసుకోవాలి. నేనేం చెప్తానంటే జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మొత్తం వ్యవస్థకి వ్యవస్థలో పనిచేసే వాళ్ళకి ఏ రకంగా నా వరకు ఒక వ్యక్తిగా కూడా ఏ రకంగా నేను ఉపయోగపడగలిగితే ఆ రకంగా ఉపయోగపడతానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నేను కూడా మిమ్మల్ని అడగండి కడదాం, మళ్ళీ కడతా, మీరు అంత కట్టరా, ఎక్కడతామా, తయారు చేయండి. ప్రభుత్వం చేయాల్సిన సాయం అది అంతేగాని చురుకంగా రోజు రోజు ఏ ప్రభుత్వాలు ఇవాళే ఉదయం నేను చూశాను పత్రికలు ఒక జీవో తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో సిబిఐ ఎంక్వైరీ సిబిఐ అనేది ఎంక్వైరీ రేపొద్దున ఈ రాష్ట్రంలో పత్రికలు కూడా నేను చెప్పినట్టు రాయాలంటే ఎమర్జెన్సీ లెటర్ తీసుకొస్తే మనం ఏం చేయలేము. ఎందుకంటే మనం సంఘటితంగా ఉండలేము. మేనేజ్మెంట్లను ఏదో పత్రిక వాలిపోయి చేయొచ్చు ఈ మాటని చెప్తే ఎవడో ప్రశ్నించుకోడు. కనీసం మన ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకునే విధంగా ఇందులో పనిచేయాలనుకుంటున్నాం తప్ప ఎవరి దగ్గర వ్యాపరించాలనుకోవట్లేదని ఒక విషయాన్ని మనం గ్రహించి ముందుకెళ్దామని చెప్పి దయచేసి జాతీయ పత్రికా దినోత్సవం కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చిన తర్వాత పత్రికల స్వరూపం మారిపోయింది. పత్రికల్లో వచ్చే కథనాలు పద్ధతి మారిపోయింది, వేగం మారిపోయింది, అన్నీ మారిపోయింది. ఇవాళ ఉదయం జరిగిన ఇన్సిడెంట్ రేపు ఉదయం రిపోర్ట్ చేయడానికి లేదు ఎందుకంటే అది స్టేల్ అయిపోయింది. ఇవాళ ఉదయం నుంచి సాయం దాకా మనకు ఛానల్లో చూపిస్తారు కాబట్టి మళ్ళీ మనం పొద్దుకల్లా ఎప్పుడో ఇవ్వని కోణం ఇవ్వాలి. ఆ కోణం నిజమైన కోణం అయి ఉండాలి. మేము తెలివి స్టాంపులు కుంభకోణం కేసు బయటపెట్టింది నేను కృష్ణ యాదవ్
దానికోసం సచివాలయం చెట్ల కింద ఒక 5-6 నెలల పాటు గడుపుకుంటాం మేమందరం నారాయణ ఒక 5-6 జర్నలిస్ట్. సో సమాజానికి మనం చేసే సర్వీస్ ఏం తప్పు కాదు, కాబట్టి ఎవరి దగ్గర తలదించుకోవద్దు. కాకపోతే మనం మినిమం విలువలు కాపాడుకునే విధంగా ముందుకెళ్ళకపోతే ఖచ్చితంగా కోరుకునే పోదామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఉత్సవాన్ని మనం ఆచరిస్తున్నామంటే మనం జర్నలిస్టుగా మన యొక్క బాధ్యతలు ఏమిటనేటువంటి ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమాజం పట్ల జర్నలిస్టులుగా లేకపోతే ఒక పత్రిక యాజమాన్యంగా కానీ లేకపోతే ఒక ఎలక్ట్రానిక్ మీడియా కానీ సమాజానికి మనం వినియోగిస్తున్నాం, సమాజం నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేటువంటి విషయాలు కూడా మనం గమనించాలి, పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు, నేను చిన్నప్పుడు చూస్తుండేవాడిని లేక ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో పెద్దలైనటువంటి వారు పొద్దుటే లేస్తే వాడికి రెండు విషయాలు కావాలి. వాడికి మొట్టమొదటిగా వాడు దేని కోసం ఎదురు చూస్తారంటే ఒక కప్ ఆఫ్ కాఫీ కోసం ఎదురు చూస్తారు, ఆ పత్రిక మీద ఉన్నటువంటి విశ్వసనీయత. నేను చిన్నప్పుడు కూడా నాకు అనేక విషయాలు తెలుసు, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఆ రోజు హాలిడే అంటే పేపర్లో చూసిన తర్వాత డిక్లేర్ చేసేటువంటి పరిస్థితి. ఎందుకు పేపర్లో వచ్చింది అంటే అది కరెక్ట్, దాన్ని మనం కరెక్ట్ స్కోప్స్ అనేటువంటిది అప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు విశ్వసనీయత మనం కోరుకుంటున్నాం, ఎందుకంటే రకరకాల విషయాలు వస్తున్నాయి. ఒక దాంట్లో ఉందంటుందో దాంట్లో లేదంటుంది, ఇంకో దాంట్లో ఉంటుందో ఈ విధమైనటువంటి ఒక కాంట్రవర్షియల్ ఇష్యూస్ ప్రజల్లోకి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ప్రజల్లో మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం, మనం ఒక విరవ రైటర్స్ పత్రిక రచనలుగా మనం ఉన్నాం, మనం డైరెక్ట్గా రాయకపోయినప్పటికీ కూడా మనం చేసేటువంటి కంట్రిబ్యూషన్ ఈ స్కూల్ టు ది కమ్యూనిటీ యాజ్ అ హోల్, ఈ సొసైటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనం ఒక సమాచారాన్ని పంపిస్తున్నాం. మన నుండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు పబ్లిక్, పేపర్లో వచ్చేటువంటి ప్రతి సమాచారం నిజం అనేటువంటిది లేకపోతే మనం ఒక విధంగా అవసరమైనటువంటి సమాచారం ఇవ్వడంతో పాటు అనేక విషయాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ప్రజలకు తెలియజేస్తుంటాం. వైద్యానికి సంబంధించినటువంటిది ఎవ్రీడే టైప్ లైఫ్లో మనం చేయవలసినటువంటి ఇంకొక చెప్తామని ఈ విధంగా మనం ఇచ్చేటువంటి సమాచారాన్ని ఒక అథారిటేటివ్ ఇన్ఫర్మేషన్గా పబ్లిక్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అంత క్రెడిబిలిటీ మనం మీడియా మీద ఉంది. ఇప్పటికీ కూడా మీడియా అన్నది ఇప్పటికీ కూడా చాలా రెస్పెక్టబుల్ జాబ్ అంటే మనం అనుకోవచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ మనం ఈ వృత్తిలో ఉంటే అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయనేటువంటి వేరే విషయం. కానీ ఇప్పటికీ అధికారులకు కానీ ప్రజలకు కానీ నాయకులకు కానీ ఫస్ట్ ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తాను అంటే మీడియాకి ఇస్తాను. ఎందుకు? డిసిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి సాధనాలుగా మనం ఉపయోగపడుతున్నాం. కనుక ఉన్నటువంటి మనం ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవంలో పాల్పంచుకునేటువంటి మనం కూడా ఆలోచించవలసింది ఏంటంటే మనం 1-2 సార్లు ఏదైనా ఒక వార్త ఇచ్చేటప్పుడు కానీ ఒక ఆర్టికల్ రాసేటప్పుడు కానీ ఆలోచించవలసినటువంటి అవసరం అంటే ఈ సమాజం యొక్క సమాచారం ఏ విధంగా ప్రజలకు పెడుతుంది, అవుట్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేటువంటిది 1-2 సార్లు ఆలోచించి రాయకపోతే తర్వాత అనేకమైనటువంటి సమస్యలు కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ స్థితికి వెళ్లకుండా మనం ప్రజలకు సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఇస్తూ మనం పనిచేసేటువంటి పత్రిక ఒక క్రెడిబిలిటీ ఉండే విధంగా మనం పనిచేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ నా యొక్క సూచన ఏంటంటే మీకు ఉన్నటువంటి ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు ఈ విధంగానే ఉండాలి, లైఫ్ లాంగ్ ఇలా ఉండాలని కాదు. టెక్నాలజీలో మార్క్స్ వస్తున్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అప్డేషన్లో ఇప్పుడు మన ధనబాబు గారు చెప్పారు, ఇప్పుడు ఇంకొకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన మూలంగా ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అయిపోయింది. మనం ఇచ్చేటువంటి సమాచారం ప్రపంచంలో ఏమూలుగా పెట్టేటువంటి అవకాశం ఉంది. కనుక దానికి పోటీ పడాలంటే పోటీ పడుతుంటేటువంటి పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు కూడా వస్తాము. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, మన ఫ్యామిలీ గురించి మనం చూడాలి. అట్ ది సేమ్ టైం మనం ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ మనం ఇంప్రూవ్ చేసుకుంటే మీరు ఎక్కడున్నా సరే మీ యొక్క సర్వీసెస్ కావాలని మీ దగ్గరికి యాజమాన్యం వచ్చే విధంగా మనం ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఒకరి మీద ఆధారపడవలసినటువంటి పని లేదు. స్టేట్ లెవెల్కి వెళ్ళొచ్చు, నేషనల్ లెవెల్కి వెళ్ళొచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ విధంగా మనం ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటు చేస్తున్నటువంటి మన జర్నలిస్ట్ ఫెడరేషన్ కూడా కృషి చేయాలి.
ఎందుకంటే మన ఉన్నారు మన శేషారెడ్డి గారు ఉన్నారు, వారికి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అప్పుడప్పుడు ఓరియంటేషన్ క్లాసెస్ 1 డే 2 డేస్ పెట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ఏ విధంగా కమ్యూనికేషన్స్ ఉండేలా, ఏ విధంగా అవసరం వస్తే యాక్ట్స్ అనేది కూడా కొంతమందికి చట్టాలు తెలియవు, తర్వాత సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. ఏదో రాసేస్తూ ఉంటారు, రాయకూడదు కూడా రాసేస్తే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితిని మనం మనం జాగ్రత్త పడి మనం ఇచ్చేటువంటి మనం కరెక్ట్గా రాసేటువంటి ఒక జర్నలిస్ట్ అని అనేసరికి అధికారులు కూడా మిమ్మల్ని ఎప్పుడు లైక్ చేస్తారు. ఆయన అంటే రావాలి, ఆయన వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వస్తుంది అనేటువంటి పరిస్థితి, అది కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎప్పుడు వస్తుందంటే మనలో ఉన్నటువంటి క్రెడిబిలిటీని బట్టి ఆధారం వాళ్ళు మనం గౌరవిస్తారు. ఆ విధంగా మనం పెంపొందించుకోవడానికి అంటే ఇన్స్పైర్ ఆఫ్ ఈ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా మనం పనిచేయాలి. అదేవిధంగా మన వెల్ఫేర్ కూడా చూసుకోవాలి. అప్పుడప్పుడు మీరు రిక్రియేషనల్ ప్రోగ్రామ్స్ లేకపోతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా కండక్ట్ చేయాలి. మీకు అవసరమైనటువంటి సపోర్ట్ అంటే సిటీ అడ్మినిస్ట్రేషన్ నుంచి నేను కలెక్టర్ దగ్గర నుంచి మీరు ఎక్స్టెండ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మేము కూడా గ్రూప్స్ ఆర్గనైజ్ అవకాశం అలా ఆలోచన ఉంది. గవర్నమెంట్ చేసేటువంటి ప్రోగ్రామ్స్తో పాటు మేము బయటకు తీసుకువెళ్ళి ఒకరోజు రిలాక్స్ అయితే గతంలో ఉండే ప్రెస్ చూస్తాయి, ఒకరోజు రిలాక్స్ అవుతారు, అట్ ది సేమ్ టైం యూ సీ ద డెవలప్మెంట్ దేర్. ఆ విధంగా చేసేటువంటి అవకాశాలు కూడా పరిశీలిస్తున్నాం. అది కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్ళి నేను కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తాను. సో ఈ విధంగా ఈరోజు మీ అందరితో పాటు, ఈ పెద్దలందరితో పాటు, ఇలాంటి కన్నబాబు గారు నేను కలిసి పనిచేసే మెస్ కూడా ఆ విధంగా అనుభవం ఉంది మాకు. అక్కడ అనేక విషయాల్లో ఇస్తే డెవలప్మెంట్ విషయాల్లో కూడా ఆయన చాలా కోఆపరేట్ చేసుకునేవారు. అదేవిధంగా పెద్దలు శేషారెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ మన కోటేశ్వరరావు గారు, మీ అందరితో పాటు కొంత సమయం షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కోసము ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు మన అలీ గారిని, సలీం గారిని, మన మిత్రులందరినీ కూడా నేను అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఎన్ఏజే ఎన్పిడబ్ల్యూజేఫ్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జనరల్ ఫెడరేషన్ ఏర్పడిన తర్వాత జాతీయ స్థాయిలో కమిటీ ఏర్పడటం కాకుండా ఎన్ఏజే మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్ఏజే జాతీయ స్థాయిలో మన కోటేశ్వరరావు గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా అంటే మొత్తానికి భారతదేశానికి ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. నిరంతరం ఆయన మేము ఎక్కడో కాకినాడ నుంచి ఫోన్ చేస్తే ఎన్నే తక్షణం అటెండ్ అవడం, కాకినాడ కాదు ఏ జిల్లా కమిటీ నుంచి ఫోన్ చేశారైనా తక్షణం హాజరవడం, సమస్యలు పరిష్కరించడం మామూలుగా మాకు గైడెన్స్ ఇస్తూ ఎంతో మమ్మల్ని ముందు నడుపుతున్నారు. అంటే కోటేశ్వరరావు గారిని అసలు ఈ యొక్క ఏపీడబ్ల్యూ యొక్క ఆవిర్భావం అలాగే ఈ ఏపీడబ్ల్యూ యొక్క సంవత్సరాలు చేస్తున్న కార్యక్రమాలు అలాగే ఎన్ఏజే పాత్ర గురించి కొంచెం అతిథులకి మన పాత్రికేలు తెలియజేస్తూ కోరుతున్నాను. ఏంటంటే ముందు చాలా దుర్భర పరిస్థితులు జర్నలిస్టులు చెప్పి ఈరోజు నేను జీవితంలో అత్యంత దుర్భరమైన పరిస్థితులు జర్నలిస్టులు చెందాలి. పత్రికలు చాలా అంటే 1-2 పత్రికలు 80 1-2 వస్తున్నాయి శాలరీస్, మొత్తం ఏ పత్రికలు కూడా అందులో పెద్ద పత్రికలు కూడా చాలా ఉన్నాయి. జీతాలు ఇవ్వరు, అంతకుముందు లైన్ అకౌంట్ నుంచి కూడా అయిపోయి ఇవ్వరు. ట్యాక్స్ ట్యాక్స్ చేసుకోవడం 30%, 40%, 50% తీసుకోవడం. ఎందుకంటే నేను కూడా పనిచేశాను, ఒక స్టెగర్ గారు పనిచేశాను, ఒక ఛానల్లో స్టాఫ్ రిపోర్టర్ గారు పనిచేశాను, ఒక పేపర్ పత్రిక కూడా నడుపుతున్నాను. నేను కూడా ఎవరికి జీతాలు ఇవ్వను, ఎందుకంటే వాస్తవం చెప్పాలి, ఇచ్చే పరిస్థితుల్లో లేదు ఎవరికి పడదు. కానీ మన జర్నలిస్ట్ ఎలా బతుకుతారు, బ్లాక్మెయిల్ చేసుకొని లేకపోతే బెదిరించి మనం చేయలేం. 50 రూపాయలు చేయాలి, 50 రూపాయలు చేయాలంటే యాడ్ కావాలంటే మనకు కంపల్సరీ అతనికి అలాగే ఒక పార్టీకి కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ లేకపోతే ఏదో ఒక సంస్థ కానీ మనం అందరికి సపోర్ట్గా వాళ్ళు రాయాలి. అలా రోజు రోజుకి ఇందులో మనకి జర్నలిజంలో కూడా రోజు రోజుకి కొన్ని ఈ సంకట పరిస్థితులు కూడా మనకు ఎదురవుతున్నాయి. ఇవన్నీ కూడా మారాలంటే ముందుగా ప్రభుత్వం మన జర్నలిస్టులకి లేదా మన పత్రిక యాజమాన్యాల కొన్ని రాయితులు పూర్తి స్థాయిలో కల్పించాలి ప్రభుత్వం దృష్టికి. అదేవిధంగా పౌర సమాజంలో ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళ దృష్టికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి పిలుపుల్ని ఇవ్వడం తెలిసిందే. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.